ఏపీలో కరోనా వైరస్ పగబెట్టినట్టు కనిపిస్తోంది అందుకే వైరస్ నిర్ధారణ అయిన వారి సంఖ్యతో పాటు కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది అయితే ఈసారి మరణాలు ఎక్కువగా నమోదవ్వడానికి ప్రధాన కారణం అందరికీ సరిపడా ఆక్సిజన్ సప్లై లేదని ఆరోపణలు వస్తున్నాయి దాదాపు చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేదనే సమాధానం వినిపిస్తోంది అటు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆక్సిజన్ అందుబాటులో లేదని విపక్షాలతో పాటు కరోనా బాధితులు మండిపడుతున్నారు ఇదిలా ఉండగా పాజిటివ్ కేసులకు తగ్గట్టు భవిష్యత్తులో తలెత్తే ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలని అధికారుల్లో ఆందోళన మొదలైంది ప్రస్తుతం ఈ నెల పదిహేనవ తేదీ వరకు సుమారు వెయ్యి టన్నుల వరకు అవసరమని అంచనా దీంతో కేంద్రం గుర్తించి కేటాయించిన ఉత్పత్తి సంస్థల నుంచి అధికంగా ఆక్సిజన్ పొందేందుకు ఉన్న మార్గాలపై దృష్టి పెట్టారు ఒడిశా బళ్ళారి నుంచి ప్రస్తుత కేటాయింపుల కంటే ఎక్కువగా వచ్చేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది తమిళనాడులో కేసులు తగ్గితే శ్రీపెరంబుదూరు నుంచి ఆక్సిజన్ రప్పించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు తప్పకపోతే విదేశాల నుంచి సముద్ర మార్గంలో ఆక్సిజన్ తెప్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు దీనివల్ల రోజుకి వంద మందికి ఇరవై లీటర్ల చొప్పున ఇవ్వచ్చునని భావిస్తున్నారు